మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలో కిక్కులో మత్తులో తూలుడులో పేలుడులో తేడా లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకొచ్చాయి తేడాలు రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చిప్పోని బయటికిని చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని కావ్ 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 అని పిలుస్తారు కమంటార్ ఏమైంది వేళ ఇంతకీ మీ ఆస్తుల పంపకం ఎలా జరిగింది మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేనేం చేసుకుంటాను చెప్పండి అందుకని అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా అవును మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం వాళ్ళ ఇక్కడికి వచ్చేస్తాను అయితే నువ్వు ఇక్కడికి ఇల్లరకం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట అదెలా కుదురుతుందండి ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది నా ఇష్టం నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను మా అమ్మ నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు డ్రైవర్ కారాపు దిగు కారు దిగు జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని అంటే భార్య భర్తలు అన్నమాట మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి ఒక రకంగా అలాగే అనుకుంటాను అన్ని టెస్టులు చేసేయండి అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పడి ఎందుకు చెప్పు డిస్కషన్ అది అక్కడ పెట్టే పెట్టే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ సారీ లల్లో సారీ డార్లింగ్ సారీ రా అయ్యో ఆయన కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి ముందే పాడేశాను అన్ని తప్పులే చీ 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 దా జాగ్రత్తగా రా నాన్న కత్తి తీసుకో రెడీ 1 2 3 చీ 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 మళ్ళీ తప్పు చేశాను పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది
వెరైటీగా ఉంటుంది నోరు తెరువమ్మ నోట్లో పెడతాను సారీరా సారీ అవును నీ పుట్టినరోజని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు సంచినిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజశ్రీ మా మావగారి కారుహారను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదలే మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద 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 అయ్య గారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీలో పంపిస్తున్నాడా లేదండి ఇది ఒక్కటే ఒక్కటే పంపించాడు పోరా పోరా ఛీ ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైప్ లో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా విప్పు విప్పు కుక్క పిల్ల ఓ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే ఏంటి భార్యమణి మూడిగా కూర్చున్నా మీ అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారా మూడో నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు కాకరకాయ లేదు రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్న రఘురామయ్య బావ గారు ఉత్తరం రాయకుండా ఉంటారా రాశారు ఇదిగా ఉత్తరం మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్దాం ఏంటి రోలర్ మీద షటప్ నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను ఇది మన వంశాచారం హలో ఆహా దిష్టి బొమ్మలా చీర కట్టిన ముష్టిదన్లా ఎంత బాగున్నావే చిన్న డౌటు మా చెల్లెలు కడుపు వచ్చింది నీకింకా కడుపు రాలేదంటే మాటలతో కడుపు రాదురా చవట ఏంటా లుక్కు ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు చూడు నీకు చిన్న విషయం కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది అది సీమంతం సేద్దాం పదరండి మా సుమతమ్మ తొలి సీమంతం సేద్దాం పదరండి నమస్కారం నమస్కారం బావగారు